నేనే అదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ తెలంగాణలో ఉన్న ఏవి కూడా ఆయన చెప్పినవి ఏవి ఏవి తెరవలేదు వాటి సంగతి వదిలేసి అక్కడ పోయి ఎలగబెడతా అంటున్నాడు సేమ్ ఈ కానమేటు 41వ సర్వే నెంబర్లా 150 ఎకరాలు ఉంది ఈ 150 ఎకరాలల్లా దాదాపుగా 60 ఎకరాలు కేసీఆర్ఏ కొల్లగొట్టిండు ఇవాళ ఒక డాక్యుమెంట్ ఇచ్చిన 15 ఎకరాలకు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కానమెటు భూములకు సంబంధించి ధారావాహిక సీరియల్ ఉంటుంది మీకు ఆ తర్వాత మిగతా ప్రాంతంలో ఎట్లెట్లు వచ్చినాయి నమస్తే తెలంగాణ మీద జూబ్లీహిల్స్లో భూములు ఎట్లు వచ్చినాయి ఆడగూడ ఇంకో రాజ్యసభ మెంబర్ పేరు మీద భూమి ఎట్లకెళ్ళి వచ్చింది ఇవన్నీ చెప్తా అంటే ఇవాళ రాజకీయ నేరానికి ఈ భూములలో వచ్చిన 1000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు వినియోగిస్తుండు ఈ రాజకీయ నేరాన్ని నిలువరించాలంటే ఈ భూ కుంభకోణాలను బయట పెట్టాల్సిందే ఈ భూ కుంభకోణాలన్నీ కూడా సీరియల్గా బయట పెడతా మళ్ళీ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీకు ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ లీక్ వదిలేసి రేవంత్ రెడ్డి ఇది చెప్పిండు ఇవాళ మాట్లాడిండు రేపు మాట్లాడతలేడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమైనా సెటిల్ అయ్యిండేమో ఇట్లాంటి చర్చలు పెట్టకని అన్ని కాగితాలు మీకు ఇస్తున్నాయి ఇంకా సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే మీరు చేసుకోరు నేను సేకరించిన మొత్తం సమాచారాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత నాది విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసే బాధ్యత నాది అందుకే ప్రజలకు కూలంకషంగా రోజుకొక విషయాన్ని నేను విడమర్చి చెప్పదలుచుకున్నా రేపు యశోద హాస్పిటల్స్ ఎట్ల కొల్లగొట్టిన భూములను యశోద హాస్పిటల్స్ స్టోరీ చెప్తా దాని తర్వాత ఇంక ఏమేమి ఉన్నాయో 1 by 1 చెప్పుకుంటూ వస్తా మీకు నాకు కూడా నేను కూడా మీరు చూసినట్టే చూసినా కానీ మరి నాకైతే ఎవరు చెప్పలేదు నేను మొన్న సూరత్లో మా ముఖ్య నాయకులను అడిగి ఇట్లా రకరకాల చర్చలు వస్తున్నాయంటే ఆయన గజ దొంగతో కూడేదే లేదు నువ్వు స్పష్టంగా చెప్పు అని నాకు ఆదేశాలు ఇచ్చారు అందుకే ఢిల్లీలోనే చెప్పిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నంతకాలం ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళది వాలిందా సచ్చిందే ఇంత మాత్రం రాసి పెట్టుకోరు ఇక మీరు నేను రాస్తా ఇప్పుడు అవి ఇతర పార్టీల్లో పెద్దలకి ఇంత దోపిడీ దొంగ అని తెలియదు కదా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కదా కాబట్టి ఈ ఆధారాలు అన్నిటిని కూడా క్రోడీకరించి ఇవన్నీ రాసి గవర్నర్ కూడా ప్రాసిక్యూషన్కి అడుగుతా ఈ అవినీతి మీద గవర్నర్ ప్రాసిక్యూషన్ కూడా అనుమతి అడుగుతా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవినీతి పాల్పడితే గవర్నరు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వచ్చు ఇస్తే డైరెక్ట్ కోర్టులో ఈ ఛార్జెస్ అన్నీ కూడా మనం పెట్టవచ్చు శిశుపాలుడు కూడా 99 తప్పుల వరకు వాడే మునగాడు 100 అయినాక తెగింది సో కేసీఆర్ కూడా ఒక పరిస్థితి వరకు ఆయనే మునగాడని ఆయన అనుకుంటుండు చూసిన మనం చరిత్రలు ఇట్లాంటి వాళ్ళని చాలామంది కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు ఇవ్వాల్సిన సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటారు అంతెందుకు కోట పీటలు వారింది కదా ఇవాళ చూసారు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ ఏం మాట్లాడినరో ఏం చెప్పినరో ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ తప్పకుండా వాళ్ళు మిత్రులు నా సానుభూతి ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్లకు ఎప్పుడూ నా సానుభూతి ఉంటుంది ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు గారు మా జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి సహచర ప్రజాప్రతినిధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రుడు వాళ్ళిద్దరి పట్ల నాకు సానుభూతి ఉంది నేను చాలా సందర్భాల్లో కూడా మీకు చెప్పిన గతంలో జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉండే కేసీఆర్ దగ్గరకు పోయినాక మాజీ ఎమ్మెల్యే అయిండు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే ఎంపీగా ఉండే కేసీఆర్ను నమ్మినందుకు మాజీ అయ్యిండు సో కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు ఇట్లనే ఆ జిల్లాల నిజామాబాద్ జిల్లాలో మండవ వెంకటేశ్వరరావు గారు వరంగల్ జిల్లాలో కడియం శ్రీహర్ గారు రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి గారు ఇంకా ఇక తుమ్మల గారు ఏదో మళ్ళీ కొంచెం దగ్గర కతుక్కున్నట్టున్నాడు సో
చూడాలి మరి అది నువ్వు వాళ్ళని అడగాలి నన్ను అడిగితే ఎట్లా చెప్తాము. అరే నాకు మిత్రులే చాలా రోజుల నుంచి కలిసి పనిచేసినాము, కేసీఆర్ చేతిలో మోసానికి గురి అయ్యారు, కేసీఆర్ చేతిలో వాళ్ళకు మిత్రులుగా సానుభూతి చూపిస్తే కూడా నువ్వు తప్పు పడతావా? అవును, ఇప్పుడు తెలిసి జరుగుతుందా? నేనే వాళ్ళ దగ్గర వాళ్ళను ఇంటికి పోయి ఇటు తీసుకొస్తానా వాళ్ళు ఇటు వస్తారా అనేది అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు తిరుగుబాటు జెండా ఎగిరేసిండ్రు, బీఆర్ఎస్ కోటలు బీటలు వారినాయి. ఇంకా చాలామంది ఉన్నారు గతంలో గౌరవంగా బ్రతికిన వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ చేతిలో బందీలై ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది 135.